ఆర్మీకేల ద్వారా ఏమైనా మీరు తీసుకుంటారు లేదంటే బ్యాంకర్స్ గతంలో రాయచూరులో సాయం టెస్టింగ్ ఇచ్చే విధంగా కార్యాలయాన్ని రూపుదిద్దాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. దయచేసి ఆ ఇన్సూరెన్స్ జూన్ లాస్ట్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటే ప్రయత్నం చేసి రైతులకు ఇప్పించవలసిందిగా నా మనవి సార్. బట్ గత 4 సంవత్సరాలు అధ్యక్ష మొదటిగా ఈ సమావేశం కరెక్ట్ చేసి ఎవరైతే అర్హులున్నారో వాళ్ళందరికీ కరెక్ట్గా రావాలని చెప్పేసి మిమ్మల్ని ఇన్ని ద్వారా కోరుతామన్నాను. తప్పకుండా అది యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి జేసీ గారిని కూడా సార్ నమస్కారం సార్. రామప్రసాద్ రెడ్డి గారు ఇప్పుడే చెప్పినట్టుగా రైతు భరోసా పథకాన్ని వేపిస్తామని చెప్పారు సార్. ఇక్కడ ఉండే ఏకైక డౌట్ ఏంటంటే గత ప్రభుత్వంలో 13,500 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు వేసేది, దాంట్లో 6,000 రూపాయలు కేంద్రం వాటా ఉంటే 7,500 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంది. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు వేస్తామని చెప్పడం జరిగింది. ఆ 20,000లో కేంద్రం వాటా ఎంత, రాష్ట్రం వాటా ఎంత, లేకపోతే ఇప్పుడు ఖరీఫ్ స్టార్ట్ అయింది, గతంలో ఖరీఫ్ స్టార్ట్ ముందే ఖచ్చితంగా వేసేవారు, తర్వాత 3 రూపాయలు కూడా కరెక్ట్ కాదు, బట్ కేవలం వాటా ఎంత అంటే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత, ఎప్పుడు వేస్తారు, దాని గైడ్ లైన్స్ ఏమన్నా మీ దగ్గర ఉంటే చెప్తారని చెప్పేసి సౌకర్యంగా విజ్ఞప్తి. చాలా మంది మన సభ్యులంతా చాలా సంతోషంగా ఉంది, మన మీటింగ్ ఫస్ట్ నుంచి కూడా రైతులు పక్షపాతుల్లాగా మాట్లాడుతున్నారు. అది చాలా ఆశ్చర్యదాయక విషయం, ఎందుకంటే మన ప్రాంతంలో ప్రతి ఒక్కరం ఇక్కడ ఉండే సభ్యులు కూడా రైతులమే కాబట్టి మా ప్రభుత్వం చిత్తశుద్ధిగా రైతుల పక్షపాతని మరొకసారి తెలియజేసుకుంటూ ఏదైతే పిఎం కిసాన్ సబ్సిడీల గురించి మన సభ్యులు అడుగుతున్నారో మేము ఒకటే చెప్తున్నాం, 20,000 రూపాయలు ఇస్తామని చెప్పడం 100% కరెక్ట్. మా గవర్నమెంట్ మేనిఫెస్టోలో లేకపోయినా ముందు ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూడా మేము చెప్తా వచ్చాము. అతి త్వరలోనే కేంద్ర వాటా రాష్ట్ర వాటా గురించి మేము మీ అందరికీ తెలియజేస్తాం. ఒకటైతే చెప్తున్నాం, వర్షాభావం లేకుండా లాస్ట్ టైం కరువులో ఉన్న రైతులందరినీ ఆదుకునేదానికి, అలాగే ముందు 5 సంవత్సరాలు ఏవైతే రైతు భరోసా కేంద్రాలని గత ప్రభుత్వాలు పెట్టారో ఆ కేంద్రాల ద్వారా ఎంత మటుకు విత్తనాలు అయితేనేం, ఎరువులు అయితేనేం రైతులకు అందాయో లేదో కూడా మేము సమీక్ష చేసుకుంటున్నాం. రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో ఈ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉంది. మీ అందరూ రైతుల విషయంలో ఇంత చొరవ చెప్పి ఈరోజు అడుగుతున్నారు కాబట్టి మేము కూడా చెప్తున్నాం, రైతులకైతే ఏమార్చే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే మేము అందరం రైతు కుటుంబాల నుంచి మనం అందరం వచ్చాం కాబట్టి, ముఖ్యంగా మన కడప జిల్లాలో అయితే గత 5 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తి చేస్తామని మేము ముందు కూడా మా నాయకుడు మా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కటి రాబోయే సమావేశం కల్లా మేము రైతులకు ఏ విధమైన హామీలు ఇచ్చామో అవి నెరవేర్చడానికి చేపట్టే కార్యక్రమాలు కూడా మీ అందరికి తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నాం. పంటలకు సంబంధించింది మా వీరప్రాణపల్లి మండలం రఘునాథ్ అనే ఎంపీపీ ఈరోజు బెంగాల్ గ్రామ్ అయితేనేమి, మినుములు అయితేనేమి, శనిగ దీనికి సంబంధించింది నాసిరక విత్తనాల విషయాన్ని ఎన్నికపోవడం జరిగింది ప్రభుత్వం నుంచి. అవి ఈ మండలానికి ఎన్ని కిందాలు కేటాయించినారు ఏం కథ? వ్యవసాయానికి సంబంధించింది సీనా చెట్లు చాలా మంది రైతుల మీద సార్, మేము వీరపాంపల మండలంలో ఎంచుమించు 30% సీనా చెట్ల మీద బతికే వాళ్ళం. ఈ సీనా చెట్ల సంబంధించింది ఇంతకుముందు ప్రభుత్వాలు అయితేనేమి, అగ్రికల్చర్ సంబంధించిందో సీనా చెట్లలో ఎక్కువ సీనా చెట్లు చనిపోవడం కూడా జరుగుతున్నాయి. సీనా చెట్ల సంబంధించింది ఈ రైతులకు సంబంధించింది ట్రాక్టర్లకు అయితేనేమి, ఈ పనిముట్టు అనేది తప్పకుండా రైతులకు స్వేచ్ఛగా తప్పకుండా ప్రభుత్వం వచ్చి నిలబడక లేదు. మేము అడగాల్సిన ధర్మం అడుగుతున్నాం, మళ్ళా వచ్చే మీటింగ్ అయినా రైతులకు న్యాయం చేయాలని కూడా అడుగుతున్నాం. ఆ మండలానికి సంబంధించి ఎన్ని కింటాలు కేటాయించినారు ఏంది సార్, మినుములు శనిగలు కందులు దీనికి సంబంధించి ఏమేమైనా మీ దగ్గర చేసి జోడీ గారి దగ్గర ఏమైనా ఉన్నాయని అడుగుతున్నాం సార్. సార్ ఇప్పుడు మినుములు శనిగలు అనేది దానికోసమన్నా గతంలో దీనికంటే ముందు 2 మీటింగ్లు జరిగింటాయి జిల్లా ఆఫీస్ మీటింగ్ లో, ఏ రోజైనా కానీ మీరు మాట్లాడారా ప్రభుత్వం మాట్లాడే నాసిరకం విత్తనాలు మీకు గుర్తు వస్తాయి? మా ప్రభుత్వం వచ్చి ఎందుకు పంపిస్తున్నారు ఆ ప్రభుత్వం విత్తనాలు బాగా పంపిస్తున్నాం. రబీ సీజన్ అయిపోయింది,
రబీ సీజన్ అయిపోయింది, ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రబీ సీజన్ కు ప్రొక్యూర్మెంట్ చేయాల్సి ఉంటుంది, శనగలు మినుములు కానీ పంటలకు సంబంధించి. పోయినసారి జరిగిన నాసిరకం విత్తనాల గురించి ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం దాని మీద జరిగింది. ఒకటి ఫిర్యాదు ఇవ్వండి, దాని మీద ప్రభుత్వం విచారణ చేస్తుంది, బాధ్యులు చర్యలు తీసుకుంటారు. దయచేసి మైక్ పట్టుకొని చేయకండి, దయచేసి అందరికి వినవిస్తా ఉన్నాం. సభ్యులు అడిగితే అధికారం చెప్పాలా, నాకు చెప్పేది ఏముంది రా. లాస్ట్ 5 ఏళ్ళు కూడా అట్లా జరిగింది సార్, దయచేసి అధికారం చెప్పించాను సార్. కలెక్టర్ గారు కొత్తగా వచ్చారు, ఇప్పుడు మేము అడిగిన ఉంటే అధికారం చెప్తారు సార్. ఇప్పుడు అతను ఎమ్మెల్సీ గారు తెలిసిన తప్పేం లేదు, అది సభలో చెప్పుకోవచ్చు. ఈ సభలో మేము అడిగేది అధికారులు కదా అడుగుతున్నాను, దయచేసి అధికారుల ద్వారా రిప్లై చెప్పిస్తే బాగుంటుంది సార్. మేము అధికారం నిజంగా కూడా మాజీ అయిపోతారని అడిగాం సార్. మేము సభాముఖం గారు ఇలా ఆ రోజు కూడా ఇదే అడిగినాం సార్, ఇదే డయాస్ మీద ఇదే విధంగా అడిగినాం సార్. మేము ఆ రోజు ఒక విధంగా అడగలేదు, ఈ రోజు ఒక విధంగా అడగలేదు సార్. మరి విత్తనం బాగోలేని విత్తనం ఎక్కడ కూడా రైతులకి సప్లై చేయలేదండి. అట్లాంటిది వెంటనే, ఎందుకంటే రైతు సేవా కేంద్రంలో కూడా మేము మరి ఆ యొక్క జర్మినేషన్ టెస్ట్ కట్టడం జరిగింది. ఆ జర్మినేషన్ టెస్ట్ కట్టిన తర్వాత అక్కడ ఏదైతే లేదో వెంటనే దాన్ని రీప్లేస్మెంట్ కూడా చేయడం జరిగింది. అలాగే దీంతోపాటు పచ్చిరెడ్డ ఎరువు విత్తనాలు కూడా దాదాపు 2,500 క్వింటాలు ఎక్కడైతే అలా మెట్రిక్ టన్నులు రైతు సేవా కేంద్రాల ద్వారా అలాగే ప్రైవేట్ డీలర్స్ ద్వారా మైక్రో న్యూట్రియన్స్ కూడా సప్లై చేస్తాం, దాంట్లో జిప్సం కూడా ఉంటుంది. సబ్సిడీ ఉంటుంది సార్? ఎస్, సబ్సిడీతోనే ఇస్తా. ఎంత పర్సెంట్? 50% వరకు సబ్సిడీ వచ్చేదానికి అవకాశం ఉందండి. ఎక్కువ హార్టికల్చర్ మరి ఏపీఎంఐటీ స్పీడీ గారు అడిగినట్లు చీనీ తోటల్లో బంక తెగులు ఎండు తెగులు ఉధృతంగా ఉంది. గతంలో కూడా 2 సార్లు ఈ ఖర్జూర పంట సాగు ఎక్కువ చేస్తున్నారు, దానికి ఏమన్నా మొక్కలకి ఏమైనా ప్రభుత్వం తరఫున సబ్సిడీ ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఉందా? దాని ప్రతిపాదన ఏమైనా? ఖర్జూర పంట సాగు మనకు బ్యాక్అవుట్స్ ఇచ్చేదిగా చూడండి మినిస్టర్ గారు సార్, కలెక్టర్ సార్. బ్యాక్అవుట్స్ అనేది ఇంపార్టెంట్ సార్ రైతులకు. ప్రతి ఒక్క రైతు ఏదన్నా మన తోటకాల సత్వలు మంచిగా చెడ్డో పెట్టాలంటే బ్యాక్అవుట్స్ అనేది బాగా నిలబడిపోయింది సార్. గత ప్రభుత్వంలో కూడా చాలా ఎనుకబడిపోయినాం సార్, బ్యాక్అవుట్స్ కూడా చాలా ఎనుకబడిపోయినాం. అందుకే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం వచ్చింది కదా, మీరన్నా దానిపైన రైతులకు కొంత న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం. అట్లే కాకుండా మేడం, హార్టికల్చర్ సంబంధంగా రైతులకు ఈ సీనా చెట్టు ముదురు చెట్టు ఉంటాయి మేడం, దానికి సంబంధం కత్తెరలు రంపాలు ఇచ్చాను మేడం. దాన్ని కూడా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకపోతే అవి కూడా ఈ రైతులకు ఎక్కువ ఉపయోగపడేది అయ్యాయి మేడం. రైతు ఎవరు కూడా ఇప్పుడు ఎక్కువ బంక తెగులు వచ్చి చాలా చెట్లు చనిపోతున్నాయి మేడం. 4-5 సంవత్సరాలు కూడా ఒక పసిపిట మాదిరి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు చెట్లు సాగుతుంది మేడం. మేము సాగినా కూడా 10 ఏళ్ళకి చెట్టు చనిపోతుంది. అందుకే దానిపైన మీరు కూడా ఒక పాటు టెస్టింగ్ చేసి ఇంతకుముందు కూడా మేము మీటింగ్లో చెప్తా వచ్చినాం. ఇప్పుడు కూడా దీనికి సంబంధించి రైతులకు ఏమైనా ఉండేది కూడా ఇది పాలక పక్షం అధికార పక్షం అనుకోకుండా కూడా అందరూ న్యాయం చేయాలి. కొత్త కలెక్టర్ గారికి అయితేనేమి, మన ఎమ్మెల్యేలకు అయితేనేమి, ఎంపీ గారికి అయితేనేమి, ఎమ్మెల్సీలకు అయితేనేమి, అందరు కూడా ఈ జిల్లా తరఫున జిల్లా కూడా ముందు పోవాలని కూడా కోరుతున్నాం మేడం. తప్పకుండా ఇది సహకరించాలని కూడా కలెక్టర్ గారి దృష్టికి మంత్రి గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం మేడం. గౌరవ సభ్యులు వాళ్ళే ఒప్పుకున్నారు, గత ప్రభుత్వంలో ప్యాక్ హౌస్లు అయితేనేం, బర్రెలకు ఇచ్చే షెడ్లు అయితేనేం 5 సంవత్సరాల్లో నిర్వీర్యమైపోయినాయి. 2019 ముందు ఇచ్చిన షెడ్లకైతేనే మిగతా దానిలకు గత ప్రభుత్వంలో రైతులు కష్టపడి తాలి తాగట్టు పెట్టి కట్టిన గో సంరక్షణ షెడ్లకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వంలో పోయిన 5 సంవత్సరాలు. ప్యాక్ హౌస్ల విషయానికి వచ్చే వాళ్ళే ఒప్పుకున్నారు, ఇప్పుడు ముందు ప్రభుత్వం ఇవ్వలేదు, అట్లీస్ట్ ఈ ప్రభుత్వం అన్న ఇవ్వమని. తప్పకుండా రైతులకు సంబంధించి ప్యాక్ హౌస్లు అయితేనే పులివెందుల అలాగే ఎక్కడైతే చీనీ తోటలు మామిడి తోటలు ఎక్కువగా పండిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ప్రొటెక్షన్గా లాస్ట్ మా ముఖ్యమంత్రి వర్యులు మా నాయకులు ఇక్కడ పర్యటించినప్పుడు చాలా మంది రైతు సదస్సులు పెట్టి అడిగారు, దాన్ని కూడా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పాం. హార్టికల్చర్ను తప్పకుండా కడప కేంద్రంగా అలాగే అన్నమయ్య జిల్లా మా పక్కలో ఉన్న మదనపల్లి పీలర్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉద్యానవన శాఖ పంటలు ఎక్కువ పండిస్తారో అక్కడ అన్ని విధాల చర్యలు తీసుకునే దానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
లాస్ట్ ప్రభుత్వం అనేది 20% ఇచ్చినా మేము తక్కువ ఇచ్చినా, బ్రదర్స్ అనేది రైతులం అనే వాళ్ళము ఎక్కువ ఎక్కువ పోర్షన్ ఎక్కువ ఉన్నది, ప్రజలు ఎక్కువ ఉన్నప్పుడు 10% 20% కలెక్టర్ మంత్రి వారు కూడా దృష్టి తీసుకొచ్చి ఇంకా దాని మీద పెంచి ఎక్కువ ఇవ్వమని చెప్తున్నా. నేను ఇస్తాననే చెప్తున్నా కాదండి, అమ్మలే గత 5 సంవత్సరాలు అంతకుముందు 5 సంవత్సరాలు రైతుకు సంబంధించిన ఏవైతే పనిముట్లు అయితేనే, ప్యాక్ హౌస్లు అయితేనే, ఫారం పాన్లు అయితే ఏమేమి ఉన్నాయో, ఉద్యానవన శాఖకు సంబంధించినట్టు కానీ అగ్రికల్చర్ సంబంధించిన కానీ సెన్సెస్ మన బుక్కుల్లో రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి తీవండి. మెయిన్గా అగ్రికల్చర్ సంబంధించి హార్టికల్చర్ సంబంధించి తీస్తే తెలుస్తుంది. నేనే మీరు ఇవ్వలేదనలేదు, నిధులు అంతకంటే ముందు ఎక్కువ పెట్టాం గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో ఎవరు కూడా డబ్బు ఎక్కడ కొట్టలేదు, ప్రతి ఒక్కరికి డబ్బులు పడి మీరు డబ్బులు పడలేదు అనేది అబద్ధమన గత ప్రభుత్వంలో. అదేవిధంగా చక్రాపేట మండలంలో మామిడి చెట్లు, అన్నమయ్య జిల్లాలో కానీ మా చక్రాపేట మండలంలో మామిడి చెట్లు ఎక్కువ మేడం. ఆ మామిడి చెట్లు ఈసారి కాయలేదు మేడం, ఈసారైనా కొన్ని కాస్తే దానికి ఈగులు పురుగులు కొట్టడం జరుగుతుంది మేడం. దానికి బ్యాగులు సప్లై చేసే కార్యక్రమం ప్రభుత్వం గారికి తెలియజేసి అవి తెప్పించి రైతులు కాపాడితే చాలా మేలు మేడం. అదేవిధంగా మామిడి చెట్లు ఎక్కువ జరుగుతుంది కాబట్టి మామిడి రవణ గత ప్రభుత్వం కంటే ఇంకా మేలు చేస్తే మంచిదే. మనం ఆయన అడిగిన క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్ చెప్పండి. ఆయన రగన్ ఉన్నాడు, ఆయన నాకు కూడా 20 ఏళ్ళ నుంచి తెలుసు. ఆయన అడిగిన క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. ఆయనే చెప్పాడు కొంచెం వెనకపాటు పడినామని ఆయన మాటల్లో చెప్పినా. రికార్డులలో ఉంటుంది కదా, ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూర్చొని చూద్దాంలే. ఏం లేదన్నా బ్రహ్మాండంగా అన్న, అట్లయితే మా ప్రాంతంలో మీరంతగా రైతుల గురించి మాట్లాడుతారు కదన్నా, ఆవులకు పల్లెలు అదే మేము రైతులు షెడ్లు వేసినారు 2019 ప్రభుత్వం వస్తా అంటే పాత షెడ్లు ఒకదానికన్నా బిల్లు ఇచ్చినారనా చెప్పండి. ఆ రైతులే కదా ముందు వాళ్ళే, మళ్ళా మీ తరఫున 5 సంవత్సరాల నుండి వాళ్ళే కదా. మామిడి చెట్లు ఓకే, మీరు మామిడి చెట్లు మాట్లాడండి. నేను కూడా రైతులకు బర్రెలు ఆవులు ఇనుములు ఉండేది వాళ్ళకే కదా. అంటే మీరు అన్ని చేసినామంటే పాత చేసిన బిల్లులు కూడా ఇవ్వలేదు. ఇచ్చినారు మామిడి చెట్లకు, ఇచ్చినారు అన్ని చెట్లకు సబ్సిడీ ఇచ్చినారు గత ప్రభుత్వము, బ్రహ్మాండంగా ఇచ్చినారు నా ప్రతి ఒక్కరికి పడింది. ఆఖరికి టమోటా మీరు వాళ్ళని అడుగుతారు, మీ ఆయనే చెప్పారు ముందు ప్రతిపక్షం పాలపక్షంలో ఉండే మీరే క్వశ్చన్ వేసుకుంటూ ఆన్సర్లు చెప్పి చేస్తామని చెప్తారు కదా. మంచిగా చేయాలని మేము తప్పకుండా తప్పకుండా చేస్తామన్నా. మీరందరూ ఉన్నారు కదా, మాకంటే మీరే ఎక్కువ ఉన్నారు, మీకు అందరికి ఆన్సర్ చేయాలి కదా. మేము సభ్యులు, మా ప్రభుత్వం మంది మీరు అడిగిన ప్రతి ఒక్క క్వశ్చన్కు మేము ఆన్సర్ ఇస్తాం. ఏదో ముఖస్థితికి మాట్లాడటం లేదు, మీరు నిజంగా అడుగుతారు, మేము మా దగ్గర వచ్చే సమాధానాలు కరెక్ట్ గానే చెప్తాం. మీరు అడిగినా మేము అడిగినా మన మండలంలో ఉండే ప్రజల కోసం అడుగుతాను, వాళ్ళకి అడుగుతాను, నేను అదే అడుగుతాను. తప్పకుండా తప్పకుండా చేస్తాం. ఒక్క నిమిషం, పులివెందుల ప్రాంతంలో ఇంటెగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ చైన్ అంటే బనానా ఫార్మర్స్ దృష్టిలో పెట్టుకొని దృష్టికి తీసుకెళ్ళడం. ఇది మీరు దీని విషయం మంత్రి గారు ప్రభుత్వంలో అయినా మాట్లాడి దాన్ని కూడా అది దిప్పుకు అవకాశం వచ్చేట నిరుపయోగంగా పెట్టడం జరిగింది. గతంలో జరిగిన అనేక సమావేశాల్లో కూడా వైద్యాధికారుల దృష్టికి, జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు రెడీ చేస్తామని చెప్పడం జరిగింది, కానీ రెడీ చేసే లోపలనే ప్రభుత్వాలు కూడా మారడం జరిగింది. కనీసం ఎప్పుడైనా సరే ఆ పరికరాల దుస్థితి ఏమి, దాని పరిస్థితి ఏమి ఒకసారి పరిశీలించి రాజంపేట ఏరియాలో, అదేవిధంగా రైల్వే కోడూరు ఆ ప్రాంతాల్లో కిడ్నీ రోగులు